ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు నేను ఎవ్రీ సండే ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ సండే ఫ్యామిలీతో పాటు అహ్మదాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో డైనోసార్ ఫాజిల్స్ పార్క్ డైనోసార్స్ ఎలాగ అవి ఇప్పుడు లేవు కాబట్టి వాటి ఫాజిల్స్ ఉన్నాయి. ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఫాజిల్ పార్క్ అనమాట డైనోసార్స్ కి. ఇది మన ఇండియాలో అది కూడా మనకి అహ్మదాబాద్ దగ్గరలో ఉన్న బాలాసినోర్ అనే ప్లేస్ లో ఉందన్నమాట. ఇది ఓలా క్యాబ్ బుక్ చేసేసాను, ఆల్రెడీ కింద వెయిట్ చేస్తున్నాడు, లేట్ అయిపోయాను, కిందకి వెళ్ళిపోయి మనం మన వ్లాగ్ ని కంటిన్యూ చేద్దాం. आपका नाम क्या है? मेरा नाम रंजित गढ़वी है. अभी घर से कितने किलोमीटर आ गए हम? घर से हम करीबन 15 किलोमीटर आ गए. 15 किलोमीटर आ गए हैं? और अभी हमको कितने किलोमीटर जाना होगा? अभी हमें और 55 से 60 किलोमीटर जाना होगा. 55 से 60 किलोमीटर, ओके. अभी ये कौन सा इस रोड का नाम क्या है? ये गोधरा मेन हाईवे है. अच्छा, ये गोधरा मेन हाईवे, ओके. यहाँ से कहीं डाइवर्शन लेना होता है? हाँ जी. कितने किलोमीटर के बाद डाइवर्शन लेना होगा? अब शायद 30 किलोमीटर के बाद हमें डाइवर्शन लेना होगा. अच्छा, 30 किलोमीटर के बाद डाइवर्शन लेना होगा. ఏం చేస్తున్నావు? ఫోన్ చేస్తున్నావా? నాగే ఏం చేస్తుంది? మమ్మీ అందరూ పడుతున్నారా? నువ్వు మాత్రం ఫోన్ చూస్తా కూర్చున్నావా? మన గోధ్రా హైవే మీదే ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ అట్లా కవర్ చేసాం. నా దేశం ఇంకొక 20 టు 30 కిలోమీటర్స్ ఉంది మనం డెస్టినేషన్కి రీచ్ అవడానికి. వెళ్ళే దారిలో మధ్యలో నర్మదా కెనాల్ వచ్చింది, అదొకసారి మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇక్కడ ఆగాను అన్నమాట. మనం డైవర్షన్ తీసుకోవాల్సింది. ఇక్కడ బోర్డు మీద రాస్తుంది చూడండి, ఈ ముందు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనం డైవర్షన్ తీసుకొని వెళ్ళిపోవాలి. బాలసూరు గ్రామం దాటిన తర్వాత మనకు ఒక 10 కిలోమీటర్స్ అట్లా వచ్చిన తర్వాత ఈ ఎదురుగా కనపడుతుంది కదా, ఈ సర్కిల్ దగ్గర నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. इधर से ही जाना होगा. कुछ आरो मार्क तो दिया नहीं है भैया. डायनासोर पार्क के लिए ये रास्ता? ठीक है, ठीक, थैंक यू भैया. गूगल मैप्स लेते करेक्ट చూపించట్లేదు ఎక్కడ ఉంది మనకి కరెక్ట్ ఏరియా అనేది. అది మనం కొంచెం లోకల్ వాళ్ళని కనుక్కొని వస్తా ఉండాలి. మేము అదే చేస్తున్నాం, లోకల్ వాళ్ళని కనుక్కుంటూ వస్తా ఉన్నాము. గూగుల్ మ్యాప్స్ అయితే 15 కిలోమీటర్స్ వెనకే చూపిస్తుంది మనకి ఈ పార్క్ వచ్చేసి. యాక్చువల్గా గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే లేదు, మీరు లోకల్ వాళ్ళని ఇక్కడికి వస్తే మాత్రం లోకల్ వాళ్ళని కనుక్కుంటా వస్తూ ఉండండి. ఆ బాల్సూరు ఆ గ్రామం దాటిన తర్వాత ఒక 15-16 కిలోమీటర్స్ దాటిన తర్వాత వస్తుంది ఇది. ఇట్లా లోపలికి మనం ఈ చిన్న రోడ్డు ఉంది, ఆ రోడ్లోకి మనం ఎంటర్ అవ్వాలి. ఫ్రెండ్స్ మొత్తం మీద ఇంకా మనం ఈ డైనోసార్ ఫాజిల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనం ఇప్పుడు గైడ్ ని మాట్లాడుకున్నాం, యాక్చువల్గా 200 తీసుకుంటున్నాడు ఈయన గైడ్. మామూలుగా అయితే ఎనకు 500 అంట, నేను రిక్వెస్ట్ చేశాను ఇంకా అందుకోసం అని చెప్పేసి 200 మాట్లాడుకున్నాం. భయ్యా ఆప్కా నామ్ క్యా హై? మేరా నామ్ చౌహాన్ భారత్ సి ఛత్ర సి హై.
और मैं यहाँ गुजरात टूरिज्म की ओर से टूरिस्ट गाइड का काम कर रहा हूँ। भैया थोड़ा सा इसको ब्रीफ कर दीजिए, क्या क्या ब्रीफ में? रियल में हम जो खड़े हैं या तो बैठे हैं, वो जो रियल जगह है वो जगह रियल डायनासोर फॉसिल पार्क है, जहाँ से डायनासोर के जीवाश्मी यहाँ से मिले हैं। और इन जगह को गुजरात सरकार, भारत सरकार और GSI जियोलॉजिकल सर्वे ऑफ इंडिया ने मिल के रिसर्च के बाद, रिसर्च का जो पीरियड था 1981 to 84, बाद में जो रिसर्च हुआ 1997 से 99 तक, लेकिन पार्क डिक्लेयर किया गवर्नमेंट ने 2002 में। तो 2002 से जो एरिया है, इस पार्क की जो जगह है 72 हेक्टर्स एरिया है, पूरा प्रोटेक्ट एरिया है, और पूरा प्रोटेक्ट एरिया को गवर्नमेंट ने डायनासोर फॉसिल पार्क डिक्लेयर किया है। क्योंकि पार्क में कोई भी जगह पे आप लैंड एक्सीवेट, स्टोन एक्सीवेट कर लो, तो एक्सीवेट करने से यहाँ से डायनासोर के रियल जीवाश्मी, यानी कि डायनासोर के बोन पार्ट, डायनासोर के एक्स पार्ट यहाँ उपलब्ध है, जो रियल देखने को भी मिलते हैं। अच्छा भैया, मतलब ये यही का है या कहीं से आया था मतलब डायनासोर? रियल में यहाँ डायनासोर बसा करते थे। अच्छा, आज से 6.5 करोड़ पहले, यानी कि क्रिटेशियस पीरियड, जुरासिक पीरियड, ट्रायसिक पीरियड में बसा करते थे। तो क्रिटेशियस कितने साल पहले? 6.5 करोड़, 6.5 मिलियंस अगो। Okay. इसके पहले बसा करते थे। तो क्रिटेशियस का पीरियड था 6.5 करोड़ से 10.5 करोड़ साल का मिडल पीरियड, जुरासिक का पीरियड था 10.5 से 21.5 करोड़ साल का, और 21.5 से 24.5 करोड़ साल का जो मिडल पीरियड, इनको ट्रायसिक पीरियड बोला जाता। तो इन पीरियडों में यहाँ डायनासोर बसा करते थे, लेकिन जब लास्ट क्रिटेशियस पीरियड आया तब डायनासोर एस्टोराइड की वजह से, एस्टोराइड के बाद यहाँ डेकन वोल्केनो हुए थे, और डेकन वोल्केनो की वजह से यहाँ डायनासोर डेड हो गए थे। डेकन वोल्केनो की वजह से यहाँ सुनामी आया था, सुनामी में यहाँ डायनासोर दब गए थे, बाद में लावा आया था। Okay. तो इस तरह मर गए थे। ओके भाई, चलो फिर वहाँ फॉसिल देखने चलते हैं। ठीक, మొత్తం 6.5 కరోడ్ సంవత్సరాల క్రితం ఇక్కడ డైనోసార్స్ అనేవి ఇక్కడే ఉండేవంట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడ పార్క్ అనేది మనకి ఏర్పాటు చేశారు, ఆ ఫాజిల్స్ అన్ని దొరకటం వల్ల. ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి అక్కడ. फॉसिल्स होने अवनी छोटा निकालता हूँ। स्टोन के भीतर जो पिंक दिखाई देते हैं, रियल में रेयुली सॉरस के डोर्सल वर्टिब्रे, यानी कि जो रीढ़ की हड्डी में जो मनके आते वो मनके के जीवाश्मी है। किस देखे वाइटिस इकड़ा ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మన డైనోసార్ బోన్ ఇక్కడ నుంచి తీసారంట, జస్ట్ కొంచెమే మిగిలింది ఇక్కడ. ఇక్కడ టచ్ చేస్తుంటే చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా వరకు తీసేశారు, కొంచెం మిగిలింది. ఇక్కడ కూడా చాలా మొత్తం 4 కేజెస్. రియల్ మే కేజెస్ 23 హే, మొత్తం ఇక్కడ 23 కేజెస్ ఉన్నాయంట. ఇంకా 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా కేజెస్ ఉన్నాయంట. మొత్తం మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి చూస్తే కానీ అర్థం కాదు, మనం వీడియోలో ఎంత చూపించినా అది కరెక్ట్గా విషయం ఏంటనే తెలియదు. ఇక్కడ ఒక గైడ్ని పెట్టుకొని మీరు విజిట్ చేసి చూడండి ఒకసారి. మీరు ఇక్కడ మొత్తం 14 మీకు కేజెస్ అయితే ఉన్నాయి, ఫాజిల్ కేజెస్. ఫాజిల్స్ అవన్నీ చూసాము. ఇక్కడ మీకు ఇందాక వచ్చే దారిలో చూపించా కదా మ్యూజియం ఉంది, మ్యూజియం దగ్గరికి వెళ్ళి ఇంకా ఆ మ్యూజియంలో ఏమున్నాయి ఒకసారి చూద్దాము. ఇక్కడ ఒకసారి మీరు ఈ గార్డెన్ చూడొచ్చు, ఇక్కడ జనాలందరూ వచ్చి భోజనం అది తెచ్చుకొని తింటా ఉన్నారు. ఇంకా అక్కడ ఫాజిల్ పార్క్ దగ్గర నుంచి ఇప్పుడు మ్యూజియం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఎగ్స్ అవి ఉన్నాయంట, చూద్దాం ఒకసారి అవన్నీ. పూర్తిగా నాకు డీటెయిల్స్ తెలియదు ఎగ్స్ అవి ఉంటాయని తెలుసు, మరి లోపల కెమెరా ఎలా ఉందో లేదో కూడా తెలియదు. చూద్దాం ఏదైతే అదైంది.
టికెట్స్ తీసుకున్నాను అడల్ట్ కు వచ్చేసి మనకి 50 రూపాయస్ ఈచ్ చైల్డ్ కు వచ్చేసి 20 రూపాయస్ ఇంకా లోపలికి వెళ్దాం ఆన్లైన్ ఉందా కెమెరా లోపలికి అలౌ లేదంట నేను ఇంకా మామూలు మొబైల్ తోనే షూటింగ్ చేస్తాను మొబైల్ తో తీసుకోవచ్చు అని చెప్పారు ఇక్కడంతా మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డైనోసార్స్ వాటి మోడల్స్ స్కల్ప్చర్స్ అవన్నీ తయారు చేసి పెట్టించారు అన్నమాట చిన్న మ్యూజియం లాగా అంటే జువాలజీ వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కానీ మామూలు వాళ్ళకి నాకు తెలిసి అంత ఇంట్రెస్టింగ్ ఉండకపోవచ్చు మామూలు జనానికి అంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డైనోసార్స్ ఏమున్నాయి వాటి క్లాసిఫికేషన్ ఏంటి అవన్నీ మొత్తం మోడల్స్ అన్ని తయారు చేసి పెట్టించారు అన్నమాట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనే దేంతో మొత్తానికి కానీ మోడల్స్ మాత్రం చాలా బాగా చేశారు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ మొత్తం ఈ మన డైనోసార్స్ సంబంధించిన వెరైటీస్ అనేది ఉంటే అవన్నీ కూడా పెట్టారనమాట ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ డైనోసార్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాస్తుంది వెనకాల చూడొచ్చు అంటే ఇండియాలో ఏమేమి డైనోసార్స్ ఉన్నాయి అనేవి దీంట్లో మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ మొత్తానికి 3D షో ఉందంట ఆ 3D షో చూద్దామని చెప్పేసి ఇక్కడ కూర్చొని ఉన్నాం మొత్తానికి ఇప్పుడు షో స్టార్ట్ అవబోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రీన్ ఉంది అయితే ఎలా ఉంది 3D షో బాగుంది 3D షో బాగుందా వైషు 3D షో ఎలా ఉంది లీలా 3D షో బాగుంది కదా అన్నిటికంటే హైలైట్ ఏంటంటే 3D షోనే ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ 3D షో మాత్రం మిస్ అవ్వదు 3D షో బాగుంది కాకపోతే గుజరాతీలో ఉంది మనకి అర్థం కాదు తొందరగా అంటే మేము ఇక్కడ అహ్మదాబాద్లోనే ఉన్నాం కాబట్టి మాకు కొద్ద గొప్ప గుజరాతీ అర్థం అవుతుంది ఇక్కడ ఇవన్నీ కూడా డైనోసార్స్ ఎగ్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా డైనోసార్ ఎగ్స్ టికెట్ కౌంటర్ ఉంది కదా టికెట్ కౌంటర్ నుంచి ఇప్పుడు మనం ఇట్లా రాగానే మనకి ఇది ఎంట్రన్స్ అనమాట ఇటు నుంచి ఇటువైపు రాగానే ఇక్కడ రెస్టారెంట్ ఉంది మీరు చూస్తారు ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి భోజనం చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము రెస్టారెంట్కి వెళ్తున్నాము ఆల్రెడీ టైం 3 అయిపోయింది లంచ్ అయితే వచ్చింది ఇప్పుడు 4 అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు లంచ్ చేస్తున్నాము ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏవిగానే చేసాము అయితే ఇంకా ఈరోజుకి బ్లాగ్ ఇక్కడైతే క్లోజ్ చేసేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్.